తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మణుగూరు ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్న మావోల కోసం 1000 మంది పోలీసులతో సరిహద్దుల్లో భారీ కూంబింగ్ చేపట్టారు. గ్రేహౌండ్ స్పెషల్ పార్టీ పోలీసులు, ఆర్మీ రిజర్వ్ దళాలు కూంబింగ్ లో పాల్గొంటున్నాయి. అక్కడి పరిస్థితిని డీజీపీ మహేందర్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అటు చాలా కాలం తర్వాత మావోలు రిక్రూట్మెంట్ డ్రైవ్ చేపట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఖమ్మంలో యువత అదృశ్యం కావడంపై ఫోకస్ పెట్టారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని తాజా పరిస్థితిని మా స్పెషల్ కరస్పాండెంట్ ప్రసేన్ అందిస్తారు. ఎప్పుడూ లేనట్టుగా అంటే అటు పోలీసులకి ఇటు మావోలకి మధ్యటువంటి ఘర్షణ వాతావరణం ఇప్పుడిప్పుడే తెర మీదకి వస్తుంది. అంటే అటు వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, ఈ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలన్నిటి కూడా అప్రమత్తం కావడం, అంటే ఈ నేపథ్యంలో చూసుకుంటే ఒక 2-3 ఎన్కౌంటర్లు జరగడం, డీజీ ఐజీ వచ్చి ఇటు ఈ సరిహద్దు జిల్లాలో అంటే ఛత్తీస్గఢ్కి సరిహద్దు జిల్లాలో ఉన్నటువంటి అధికారులందరితో సమీక్ష జరపడం, ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో సమీక్ష జరపడం, ఇవన్నీ ఇటీవల కాలంలో పరిణామాలు. అంటే ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు వాళ్ళు అంటే అక్కడ సేఫ్ జోన్గా భావించి అక్కడికి వచ్చి ఉంటున్నారని, అక్కడి నుంచి తమ కార్యకలాపాలు తెలంగాణలో ఎక్కువ చేయడానికి నడుం కడుతున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలోనే ఈ మధ్యకాలంలో ఇటు కూంబింగ్ కూడా పెరిగింది. అంటే అంటే ఖమ్మం, వరంగల్, ములుగు ఈ తదితర సరిహద్దు జిల్లాలన్నింటిలో కూడా కూంబింగ్ కూడా పెరిగింది. 2 రోజుల క్రితం ఒక ఎన్కౌంటర్ కూడా జరిగింది. ఆ ఎన్కౌంటర్లో అయితే ఎటు ప్రాణనష్టం జరగలేదు. ఒక కొత్తగూడెం చెందినటువంటి ఒక గ్రేహౌండ్స్ కానిస్టేబుల్కు మాత్రం గాయాలయ్యాయి. ఇది ఈ హడావిడిలోనే చూసుకుంటే ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా పోలీసులకు ఉన్న సమాచారం మాత్రం తెలంగాణలోకి నక్సలైట్లు అంటే మావోళ్ళు వచ్చి వాళ్ళ కార్యకలాపాలని కొంచెం విస్తృతం చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, దానికోసం ప్లాన్ చేశారన్న సమాచారం ఉండడంతోనే జరిగింది. డీఐజీ, ఐజీ కూడా వచ్చి ఉన్నారు ఈ నేపథ్యంలోనే. అయితే దీని పట్ల కొన్ని సందేహాలు ఉన్నాయి. అంటే నిజానికి 500 మంది పోలీసులు, దాదాపు ఒక 500 మంది మావోలు కూడా ఉన్నారు అని పోలీసులు అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో అంత పెద్ద ఎన్కౌంటర్ కనుక జరిగితే ఎంతో కొంత ప్రాణనష్టం జరిగి ఉండాలి అటు పోలీసుల వైపు కానీ ఇటు మావోల వైపు కానీ అనేది ఏం లేకుండా కేవలం ఏ సామాగ్రి దొరకకపోవడం, అదేవిధంగా ఒక కానిస్టేబుల్ గాయాలు కావడమే కొంత అనుమానం ఉన్నప్పటికీ అటు జగన్, ఉత్తర తెలంగాణ మావోయిస్టు కార్యదర్శి జగన్ ఒక అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసి ఇక ఉత్తర తెలంగాణలో జరుగుతున్నటువంటి కూమింగ్ ఏదైతే దాన్ని ఆపేయాలని డిమాండ్ చేయడం చూస్తుంటే అది నిజమే అని అనిపిస్తుంది. అంటే ప్రాణనష్టం జరగకుండా జరిగినటువంటి పెద్ద ఎన్కౌంటర్గా దీన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ జగన్ చేసినటువంటి ప్రకటనకి ప్రజాస్వామ్య పరిరక్షణ కమిటీ పేరుతో మరొక అంటే వీళ్ళందరూ కూడా అంటే వసూళ్ళకి గిన పాల్పడుతున్నారు, వీళ్ళందరూ దౌర్జన్యాలు చేస్తున్నారు మా ఊళ్ళందరూ అని, వాళ్ళ బెదిరింపులకు ఎవరు బెదరరు, ప్రజలు ఎవరు భయపడరు అని ఒక ప్రజాస్వామ్య పరిరక్షణ కమిటీ పేరుతో ఒక ప్రకటన విడుదల కావడం, అంటే నిజానికి అది మనందరికీ తెలిసిన విషయం. అది ఖచ్చితంగా అది పోలీసులకి అనుకూలంగా చేసినటువంటి ప్రకటన, పోలీసులు సృష్టించింది కావచ్చు, పోలీసులు సృష్టించిన సంఘమే కావచ్చు, ఏదైనా కావచ్చు అలా ఉంటుందని అంతకుముందు కూడా గతంలో మనం ఇట్లాంటి చూసాం. ఈ నేపథ్యంలోనే చూసుకుంటే అంటే ప్రజలు ఎవరు కూడా సహకరించవద్దు అని పోలీసులు ఒక ప్రకటన, అంటే డీఐజీ, ఐజీలు వాళ్ళందరూ కూడాను ఈ సరిహద్దుల్లో ఉంటుంది, ముఖ్యంగా మణుగూరు, భద్రాచలం, ములుగు, ఈ ఆదిలాబాద్ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులు మావోయిస్టులకు ఎవరికి సహకరించవద్దు అని ఒక ప్రకటన చేయడం, అదేవిధంగా కొంతమందిని అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రకటించట్లేదు అని ప్రజాస్వామ్య పరిరక్షణ హక్కుల సంఘాలు ఏవైతే ఉన్నాయి అంటే జెన్యున్ హక్కుల సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఒక ప్రకటన విడుదల చేయడం, అంటే కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు, వాళ్ళని వదిలిపెట్టాలి వెంటనే అని కూడా చేయడం. ఇదంతా చూస్తుంటే మాత్రం మొత్తం మీద అయితే ఈ సరిహద్దు అంటే ఛత్తీస్గఢ్ సరిహద్దు జిల్లాల్లో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలన్నీ అంటే ఆదివాసీ గూడాలన్నీ కూడా కొంత ఆందోళన అయితే చెందుతున్నాయి. అంటే మావోయిస్టులు వస్తున్నారనే భయం ఒకటి, వచ్చారనే భయం ఒకటి, ఇంకొకటి పోలీసులు కూడా తరచుగా రావడం, అంటే డీఐజీ లాంటి వాళ్ళు వచ్చి ఏరియల్ సర్వే చేయడం, అంతా ఉన్నీ అన్ని తండాలు అన్ని చోట్ల తిరగడం, ఇల్లందులో వచ్చి సమీక్ష సమావేశం పెట్టడం, ఇవన్నీ కూడా కొంచెం గిరిజన ప్రాంతంలో కొంత ఆందోళన అయితే సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చూసుకుంటే కొంత అటవీ ప్రాంతం అంతా కూడా అంటే సరిహద్దుల్లో ఉన్న అటవీ ప్రాంతం అంతా కూడా కొంత ఉద్రిక్తంగానే ఉందని చెప్పాలి. మావోయిస్టులు ఇంత సంఖ్యలో ఉన్నారా అని కూడా ఒక వైపు నుంచి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే మావోయిస్టులు లేరు, అయిపోవచ్చింది మావోయిస్టుల పని, పోలీసులు దాదాపుగా ప్రతి గ్రామానికి, ప్రతి సరిహద్దుల్లో ఉన్న ప్రతి
గూడానికి రోడ్లు వేశారు, అక్కడ జనసంచారం పెరిగింది, మావోయిస్టులకు అనుకూలమైన ప్లేస్ కాదు అని తెలంగాణ కానప్పటికీ. అందుకనే ఇప్పుడు ఛత్తీస్గఢ్లో అక్కడ ఉన్న ప్రభుత్వం కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది కనుక అక్కడ మకాం వేసి అక్కడి నుంచి ఆపరేషన్ చేయాలని అనుకుంటున్నారని కూడా ఒక వాదన. పోలీసులు కావచ్చు, మావోయిస్టులు కావచ్చు, ఇద్దరు కూడాను చూడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. కెమెరామెన్ జాకిర్ హుసేన్తో ప్రసెంట్ టీవీ5.